పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి లక్ష తమలపాకులతో ప్రత్యేక పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి సభ్యులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. రేలంగి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం కాల వద్ద ఆలయం 1936లో ఇక్కడ నిర్మించడం జరిగింది. తర్వాత ప్రతి సంవత్సరం అంటే కొంచెం ఇంచుమించుగా ఈ కార్తీక మాసంలో 20 సంవత్సరాల నుంచి ఇక్కడ సంతర్పణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ రోజున 4,000-5,000 మందికి భోజనం పంపించడం, అందరికీ పంచడం జరుగుతుంది భోజన ప్రసాదం. అదేవిధంగా ఇక్కడ కార్యక్రమాలు 5 రోజుల నుంచి జరుగుతున్నాయి. 1వ తారీఖున హనుమాన్ చాలీసా పారాయణం 40 సార్లు, 2వ తారీఖున కుంభాభిషేకం కన్నెలిచి 108 సార్లు, అదేవిధంగా 3వ తారీఖున లక్ష తమలపాకులు పూజ, అదేవిధంగా సాయంకాలం ఆ లక్ష తమలపాకులు పూజ ఎర్రంచెట్టు విశ్వనాథం గారు కుమారుడు ఛాంపియన్, అదేవిధంగా 3వ తారీఖున పవళింపు సేవ మెట్ల నాన్న గారు, తర్వాత 4వ తారీఖున అంటే ఈ రోజున మంగళవారం ఇక్కడ అన్న సమారాధం జరుగుతుంది. ఎంతో వైభవంగా ఆనందంగా జరుగుతుంది. ఇక్కడ కాలువ దగ్గర ఊరి చివరన ఉండడంలోనూ ప్రశాంతమైన వాతావరణంలోనూ భక్తులందరూ రావడం, ఎంతో భక్తి శ్రద్ధలతోటి స్వామివారిని దర్శనం చేసుకుని ఇక్కడ ప్రసాదం తీసుకోవడం జరుగుతుందన్నమాట అండి. ఎంతో ఆనందంగా జరుగుతుంది. ఎప్పుడో చిన్న గుడి కింద ఉన్నది, ఇది ప్రజల యొక్క కృషి చేత, సహకారం చేత దీన్ని అభివృద్ధి చేసి ఇంతవరకు చేయడం జరిగింది. రోజు పూజా కార్యక్రమాలు అవి కూడా జరుగుతూనే ఉన్నాయండి. జై శ్రీరామ్. ఒక 20 సంవత్సరాల బట్టి అన్న సంతర్పణ జరుగుతుంది. అలాగే ప్రతి లక్ష వారం కూడా నిపులకి అన్న సంతర్పణ 50 మంది బాబా పేరు ప్రతి సంవత్సరం కార్తీక